చెందుర్తి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ ప్రముఖ లక్కార్ సుశేష్ కుమార్, స్థానిక సర్పంచ్ ప్రేమలత శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, బీజేపీ మండలం అధ్యక్షులు పొంచెట్టి రాకేష్, ఉప సర్పంచ్ సిర్రం తిరుపతి, మార్తరాజు, మర్రి నిశాంత్, మోతుకుపల్లి మహేందర్, అక్కెన మహేందర్ తదితరులు పాల్గొన్నారు. పొద్దల పొద్దలి మండల కేంద్రంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 390వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇప్పుడున్న ప్రతి ఒక్క యువత శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఆదర్శంగా తీసుకొని హిందూ రాష్ట్ర స్థాపన కోసం, గోమాత రక్షణ కోసం, దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుతున్నాను. చిన్నప్పుడు తన తల్లి అయినటువంటి జిజయాబాయి తనకు చిన్నప్పటి నుండి ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి ఒక్కరు నేర్పి శివాజీని అంత గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దింది. అలాంటి వ్యక్తులను తీర్చిదిద్దే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో అమ్మ ప్రతి ఒక్క అమ్మ కూడా శివాజీ లెక్కలు ప్రతి ఒక్క తన కొడుకుని తీర్చిద్దాలని కోరుతున్నాను. ఇవాళ రోజున చెందుర్తి మండల కేంద్రంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి కార్యక్రమాన్ని బజరంగ దళ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. మరి ఆయన ఆశయాలను ఇప్పటి యువత పూర్తిగా తీసుకొని ఆయన అనుకున్న సమాజంలో ఆయన ఆలోచనల్లో 10% మటుకు మనం ఇప్పుడు సాధించుకున్న సరిపోయే పరిస్థితి ఉంది. ఛత్రపతి శివాజీ గారు బానిసత్వాన్ని వ్యతిరేకించి మరి అప్పటికి సమాజంలో ఉన్న పరిస్థితులు ముస్లిం రాజులు విచక్షణ రహితంగా మన హిందూ రాజ్యాల పైన మన హిందూ దేశం పైన దండయాత్రలు చేస్తూ మరి మన చెల్లుల బాణాన్ని అపహరిస్తూ మన సంపదలను మన భూములు మన జాగాలు అన్నింటినీ అపహరిస్తూ మనల్ని బానిసలుగా చేసుకొని 100 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన సాగించడం జరిగింది. మరి దాన్ని వ్యతిరేకించి ఎందరో వ్యతిరేకించారు, కానీ ఈయన విధానం గొప్పది. ఒక తల్లి ఆ విధానాన్ని పూర్తిగా మన ఆడపడుచులను చెరపట్టడం ఏంది, ఎవరో మన దేశానికి వచ్చి మన వాళ్ళపైన దాడులు చేయడం ఏంది, దాన్ని ఒక తల్లి తన కొడుకును ఒక ఉద్యమకారునిగా ఒక అన్ని విద్యల్లో వెలుగుద్యోగం కావచ్చు, కత్తిసాము కావచ్చు, అలాంటి విద్యలు ఆయన ఆ విద్యల అవపోసన పట్టించి ఒక కొడుకును తీర్చిదిద్ది మన దేశ రక్షణ కోసం ఆయన పంపించడం జరిగింది. ఆయన ఆ రక్షణలో భాగంగా కొన్ని వందల దాడులు ఆయన చేసి ఆ యుద్ధాల్లో గెలుపొంది కేవలం మన హిందూ రాజ్యం కోసం, హిందూ రాజ్య స్థాపన కోసం. హిందూ రాజ్యం అని నేను ఎందుకంటున్నా అంటే దేశం పైన దండెత్తి వచ్చిన వాళ్లకు నీతి నియమాలు లేవు. మన రాజులు యుద్ధం చేసినా కూడా ఒక నిర్ణయమైన ఒక నిర్ణయాత్మకమైన సమయం ప్రకారం యుద్ధం చేసిరు, గెలిచిరా ఓడిరా, కానీ వాళ్ళు మాత్రం రాత్రులు మన రాజ్యాల మీద మన దేశం పైన దాడులు చేసి విచక్షణ రహితంగా మన ఆడవాళ్ళను చంపడం ఇటువంటి చర్యలకు వాళ్ళు దిగిరు. అప్పుడు ఆయన ఉక్కు పిడికిలతోని దీన్ని పూర్తిగా ప్రతిఘటించి చాలామందిని ఒక సైన్యాన్ని తయారు చేసుకొని మరొకటి ఆయన సైన్యంలో కేవలం హిందువులే కాకుండా ముస్లింలు కావచ్చు, మరెవరైనా కావచ్చు, వాళ్ళను కూడా దేశం పైన ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన దగ్గర తీసుకొని ఆ విధంగా యుద్ధం చేసి మన రాజ్య రక్షణ దేశ రక్షణ ఆయన చేయడం జరిగింది. ఆయన బాటలో మేము పయనిస్తాం 100%, శివాజీ మహారాజ్ బాటలో మేము పయనిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం అందరికీ.